మనం పెంచుకుని మిద్ది తోటల్లో మనకి కుండీల్లో ఎప్పుడొకప్పుడు మనకి మొక్క ఒకటి వచ్చేస్తూ ఉంటుందండి. మనకు తెలియకుండానే వచ్చేస్తుంది మొక్క, మనం వేయకుండానే వచ్చేసే మొక్క అనమాట ఇది. చూసారా ఇంత ఆకు వచ్చిందండి, బాగుంది కదా. చాలా నేల ఎంత బలంగా ఉంటే అంత బాగా వస్తుంది ఆకు కూడా. ఇది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఆకు. ఇది బేసిక్గా వీడ్ అండి, ఇది అంటే మనకి పిచ్చి మొక్కలు అంటాం కదా, సో అట్లా వీడ్ అనమాట ఇది బేసిక్గా. బట్ ఇది పిచ్చి మొక్క కాదండి, చాలా ఉపయోగకరమైన మొక్క ఇది. ఒరిజినల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా కానీ ఎరువు కానీ కంపోస్ట్ కానీ లేదంటే ఆవు పేడ ఎరువులు కానీ తెచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడి నుంచో మనకి దాని ఇత్తనం కలిసిన చోట ఎక్కడి నుంచో మనకి రావచ్చు మన గార్డెన్లోకి, లేదా మన మట్టిలో ఎప్పుడో ఉండి సడన్గా మనకి అది మొక్క రావచ్చు. ఆ విధంగా కూడా రావచ్చు, లేదా గాల్లో కూడా ఎగురొస్తూ ఉంటాయి ఒకసారి ఇత్తనాలు పక్కన ఎక్కడైనా ఉండి దగ్గరలో ఎక్కడైనా కూడా. సో ఆ విధంగా మనం మిద్ది తోటలోకి ఎంటర్ అవుతుందండి. ఎంటర్ అయ్యి మనకు కుండీలు అక్కడక్కడ కనపడతా ఉంటాయి, ఇవి చూడండి చాలా కుండీలు వచ్చినాయి నాకు కూడా. ఇది చాలా మంది వెంటనే దీన్ని పీకి పడేస్తూ ఉంటారు ఇది పిచ్చి మొక్క అనేసి, కానీ యాక్చువల్గా ఇది పిచ్చి మొక్క కాదండి. ఇది మనకి ఆవులకు గేదెలకి కానీ వాటికి అన్నప్రాసన అంటే మనకి వాటికి ఫస్ట్ గడ్డి తినిపించే ముందు ఫస్ట్ ఇది తినిపిస్తారండి. అంత మంచి ఆకు అనమాట ఇది ఒరిజినల్గా. ఆవులకు గేదెలు తినే మొక్కలు మేము ఎందుకు తినాలనుకుంటున్నారా? ఆవులు గేదెల మొక్కలు తినడం కాదండి, ఈ మొక్క చాలా చాలా ఉపయోగకరమైంది మనకు కూడా. మానవాళి జాతికి అంతకు కూడా ప్రకృతి ప్రసాదించిన ఒక వరం అనమాట ఈ మొక్క. దీని పేరే వెన్నాద్రి అంటారండి, వెన్నాద్రి ఆకు అంటారు దీన్ని, లేదంటే వెన్నదేవి ఆకు అని కూడా అంటూ ఉంటారు, లేదంటే దీన్ని అమృతకాడ అని కూడా అంటారండి. అమృతకాడ అంటే చూసారా పేర్లు ఎంత బాగుందో, అమృతకాడ. సో మనం ఈరోజు ఈ మొక్క గురించి మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే మీరు ఇమీడియట్గా కుండీలో రాగానే పీకేయొద్దు, అది తెలియాలని అందరికీ గార్డెన్ ప్రతి గార్డెన్లోనే ఇది కంపల్సరీ కనపడుతుంది ఈ మొక్క. నేను ఎన్నో మంది గార్డెన్లను చూశాను, అందరూ కూడా కనపడగానే మొక్క రాగానే పీక్ పాడేస్తూ ఉంటారు బయట. దాని గురించి ఒకసారి చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో వీడియో చేయడం జరిగిందండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే ఫస్ట్ టైం మీరు మా ఛానల్కి వచ్చి ఉంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. అలాగే నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, కంటెంట్ రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను నేను చాలా. నా ఛానల్ వీడియోస్ చూడండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో నాది ఏదైనా కొత్త నోటిఫికేషన్ కానీ కొత్త వీడియో కానీ రిలీజ్ అయినా మీరు మిస్ కాకుండా ఉంటుంది. సో నా వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వగలుగుతూ ఉంటారు. మీ అందరితో ఒక చిన్న విషయం పంచుకోవాలనుకుంటున్నానండి అలాగే ఈ వీడియోలో. ఒకటి ఏంటంటే మన ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ దాటింది, మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్లో ఇంత బాగా గ్రోత్ అవ్వదు, తప్పకుండా మీరే దీనికి కారణం. సో మీ అందరికీ ఇంకొకసారి అందరికీ వందనాలండి. మీరు ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మన వీడియోస్. ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి, మన ఛానల్లో ఇక నుంచి మనకి అప్పుడప్పుడు కూడా వారానికి ఒకసారి ఒక చిన్న స్టోరీ రిలీజ్ అవుతూ ఉంటుందండి. సో నేను గార్డెనింగ్లో నేను ఏం చేస్తూ ఉన్నాను, అలాగే కొత్త కొత్త ఏం డెవలప్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు స్టోరీస్లో మీకు తీసుకురాబోతున్నానండి. సో ఆ స్టోరీస్లో కూడా మీతో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, సో దట్ నా అప్డేట్స్ అన్ని కూడా చూస్తూ ఉండొచ్చు. బ్యాక్ ఎండ్లో మీ నేను ఏం చేస్తూ ఉంటాను ఎలా చేస్తూ ఉంటాను కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా. ఎవరి థర్స్డే మధ్యాహ్నం 2 మనం లైవ్ చేస్తున్నాం కదండి మన ఛానల్లో. మన ఛానల్ ఒకే ఒక్క ఛానల్ ఇప్పుడు కంటిన్యూగా ఆకుండా ప్రతి గురువారం మధ్యాహ్నం 2 మనం లైవ్ చేస్తున్నాము. చాలా మంది విరివిగా పాల్గొంటున్నారు, మీరు కూడా పాల్గొండి. అందరూ మీ అందరికీ కూడా ఇదే ఇన్విటేషన్. సో ప్రతి ఒళ్ళు పాల్గొండి. సో ఒక్కళ్ళకి వచ్చిన అడిగితే కూడా అందులో ఉన్న లైవ్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగం. మీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. సో తప్పకుండా జాయిన్ అవ్వండి లైవ్ లో. సో లైవ్ లో జాయిన్ అయ్యి మీరు కామెంట్ పెట్టాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేస్తేనే కామెంట్ చేయగలుగుతారు. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం వీడియోస్ చూసేద్దాము. దీని బెనిఫిట్స్ ఏంటి? సో దీనికి మనం చెప్పాను కదండి, ఇది వెన్నాద్రి ఆకు, వెన్నదేవి ఆకు అని కూడా అంటూ ఉంటారు దీన్ని. అలాగే అమృతకాడ, అమృతకాడ అంటే పేర్లను చూసారు ఎంత అమృతం ఉందో. సో అంత ఉపయోగపడే మొక్క అనమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే. సో దీన్నే మనం ఇంగ్లీష్లో బెంగాల్ డే ఫ్లవర్ అంటారండి. సో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి కమెలినా బెంగాలెన్సిస్ అండి. చాలా మంచి ఉపయోగపడే మొక్క. ఈ మొక్క మీద చాలా స్టడీస్ కూడా జరిగినాయి, రీసెర్చ్ జరిగింది దీని మీద అంతా కూడా సైంటిఫిక్గా. సో సైంటిఫిక్ రీసెర్చ్లో మనకి చాలా మంచి ఉపయోగకరమైన గుణాలు ఉన్నాయి ఇందులో అని చెప్పనేది ప్రూవ్ అయిందండి సైంటిఫిక్గా. మన ఆయుర్వేదంలో కూడా దీని గురించి చాలా చోట్ల రాయబడి ఉందండి. మన ఆయుర్వేద వైద్య విద్వాన్లు కూడా చాలామంది దీని గురించి చెప్తూ ఉంటారు. చాలా మంచి ఉపయోగపడే మొక్క అనమాట ఇది వెన్నాద్రి ఆకు. ఈ ఆకులతో మనం బజ్జీలు వేసుకోవచ్చు అండి. బేసిక్గా ఆకు కొంచెం పెద్ద పెద్దగా వస్తుంది ఇది, ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది. కాబట్టి ఇది ఒక వీడు బాగా పెరుగుతూ ఉంటుంది. సో అందుకని ఏం చేయాలంటే మనం మొత్తం కుండీల్లో అన్ని చోట్ల ఉంటే కూడా అన్ని తీసేసినా మనం ఏదైనా ఒక 2 కుండీల్లో పెంచుకుంటే బాగుంటుంది. సో ఒక కుండీ ఏంటంటే స్పెసిఫిక్గా దీనిలో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు అలా ఆకులు తుంపుకోవచ్చు, కాడలు ఇక్కడ వరకు కూడా తెంపేసుకుని మనం కాడలు డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు కూరల్లో కూడా. సో దీన్ని పప్పులో వండుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు. అలాగే దీని ఫ్లవరింగ్ చూడండి, మనకు ఇప్పుడు కనపడుతుంది కదా ఫ్లవరింగ్ ఎంత బాగుంటుందో. దీని ఫ్లవరింగ్ బ్లూ కలర్ ఫ్లవర్స్ కదా, చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ని ఏంటంటే మనం
కేక్స్ వాటిలో డిజర్ట్స్లో కూడా మనకి పైన డ్రెస్సింగ్స్ కింద వాడుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఫ్లవర్ కూడా ఎడిబులే, మనం తినొచ్చు ఫ్లవర్ని. ఈ మొక్కకున్న ఉపయోగాల్లో ఇప్పుడు మనం చెప్పుకోవాలనుకుంటే, ముందుగా చెప్పుకోవాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఫెర్టిలిటీ. ఎవరికైతే పిల్లలు కలగట్లేదో లేడీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆకుని వాళ్ళ నిత్య ఆహారంలో తీసుకుంటుంటే, డైలీ మార్నింగ్ దీన్ని డికాక్షన్గా తీసుకుంటే బాగుంటుంది. సో వాళ్ళకి తొందరగానే దీనివల్ల మనకేముందంటే అండం విడుదల అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్గా ఫెర్టిలిటీకి. తర్వాత అది చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న మొక్క అండి ఇది. సో దీని ఆకుల్ని మనం యాంటీ బ్యాక్టీరియల్ కింద వాడుకోవచ్చు. ఎక్కడైనా దెబ్బలు తగిలినా లేదా ఫీవర్స్ వచ్చినా, సో ఫీవర్ వచ్చిన వాళ్ళు దీన్ని ఆకులు కొన్ని తీసుకుని, అలాగే జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 మిరియాలు వేసేసి మంచి బాగా నీళ్ళు వేసి మరిగించుకుంటే ఆ డికాక్షన్ తాగుతూ ఉంటే మనకి 1-2 డేస్లోనే ఫీవర్ మనకు రిలీఫ్ వచ్చేస్తుందండి. అలాగే సోర్ త్రోట్, గొంతు నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కషాయం రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఎవరికైతే దెబ్బలు తగిలి ఊన్స్ ఉంటాయి, వాళ్ళకైతే ఎక్కడైనా కట్ అయిన ఊన్స్ కానీ వాటి మీద ఆకు పేస్ట్ రాస్తే కూడా మనకి చాలా ఈజీగా మనకి కంట్రోల్ అయిపోతుంది అనమాట. చాలా బాగా తొందరగా హీలింగ్ అయిపోతుంది స్కిన్ కూడా. అలాగే స్కిన్ మీద ర్యాషెస్ కానీ లేదా స్కిన్ మీద హీట్ బాయిల్స్ కానీ ఏమైనా వచ్చుంటే, అలాగే ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి కదా కొంతమందికి, సో వాళ్ళకు కూడా ఏంటంటే ఆకుని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని రాసుకుంటే కూడా మనం డైలీ నైట్ టైం పడుకున్నప్పుడు రాసుకుని మార్నింగ్ కడిగేసుకుంటూ ఉంటే మీకు ఒక 3-4 డేస్లోనే చేంజ్ కనపడుతుంది అండి. చాలా బాగా పనిచేసే మొక్క అనమాట ఈ మొక్క. అమృతకాడ అన్నది వెన్నదేవి అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఇంకొక ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే ఇది లెప్రసీ. లెప్రసీ అంటే కుష్టివ్యాధి. కుష్టివ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఆకు యొక్క లేపనాన్ని మనం వాళ్ళు డైలీ అప్లై చేస్తూ ఉంటుంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే వాళ్ళు తీసుకునే రెగ్యులర్ మెడిసిన్తో పాటు ఇది కూడా వాడితే ఏమవుతుందంటే తొందరగా వాళ్ళ గుణం కనపడి తొందరగా తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఇది రీసెర్చ్లో కూడా ఆల్రెడీ సైంటిస్టులు కనుక్కున్నారు. లెప్రసీ అన్న దాని మీద ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక మొక్క అనమాట ఈ వెన్నది. అలాగే కొంతమందికి కళ్ళు ఎర్రబడిపోతూ ఉంటాయండి బాగా. కళ్ళు ఎర్రబడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకుల యొక్క పేస్ట్ తీసుకుని మనం ఏం చేయాలంటే కనురెప్పల మీద ఇట్లా మనం కనురెప్పల మీద పేస్ట్ పెట్టేసి ఇట్లా కొంచెం పైనుంచి మనం ఏదైనా క్లాత్ ఏదైనా కట్టేసుకుంటే బట్టతో కట్టేసి మనం ఒక 2-3 అవర్స్ మనం అలా రిలాక్స్గా అంటే నైట్ పడుకునేటప్పుడు కట్టేసుకున్నా పర్లేదు, మళ్ళీ ఏ నైటో మనం తీసేసుకోవచ్చు దాన్ని. సో మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు ఐస్ చాలా రిలాక్స్ అయిపోతాయండి బేసిక్గా. ఎందుకంటే ఈ పేస్ట్ ఎప్పుడైతే ఇక్కడ మనం పెడతామో మనకి ఇక్కడ ఉన్న నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అది బాగా జరిగి కళ్ళు అన్నీ కూడా చాలా రిలాక్స్ అవుతాయన్నమాట. అలాగే కంప్యూటర్స్ దగ్గర ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి కదా, కంటిన్యూ కంప్యూటర్స్ చూస్తూ ఉంటారు, పక్కన ఫోన్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఆకుని ఇట్లనే నైట్ టైం మీరు పేస్ట్ చేసి కొంచెం రాసుకుని ఇలాగ బట్టకట్టుకుంటే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే దీనికి మోకాలు నొప్పులు అండి. మోకాలు నొప్పులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి దీని ఆకుని పేస్ట్ని తీసుకుని ఆ పేస్ట్ని మోకాల మీద అప్లై చేసేసి బట్టగట్టేసి వదిలేయాలండి నైట్ టైమ్. మార్నింగ్ కడిగేసుకోవచ్చు. అట్లా డైలీ వాడుతూ ఉంటే 15-20 రోజుల్లో మీకు డిఫరెన్స్ అనేది కనబడుతుందండి. దాని తర్వాత అది కంటిన్యూ చేయాలి మీరు. అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు డెఫినెట్గా ఒక 1-2 మంత్స్లో మీకు మొత్తం రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా ప్రూవ్ అయినండి, మంచి ఎనాలిసిక్ ప్రాపర్టీ ఉన్న మొక్క అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే ఇది లివర్ అండి. లివర్ మనకి కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఆహారంలో భాగం చేసుకుంటే వారి పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి. అలాగే డైలీ మార్నింగ్ దీని డికాక్షన్ తాగినా కూడా ఉపయోగపడుతుంది. సో ఇన్ జనరల్గా మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే డైలీ మార్నింగ్ దీని డికాక్షన్ ఒకటి తాగితే మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకి రిలీఫ్ వస్తుంది అనమాట. ఈ వెన్నదేవి ఆకన్న దాన్ని మనం వాడుకుంటే అమృతకాడ అని కూడా దీని పేరు. సో బెంగాల్ డే ఫ్లవర్ అంటారు. సో ఇది మనం రెగ్యులర్గా మనం టీ డికాక్షన్స్లో అట్లా వాడుకుంటూ ఉంటే సో మన బాడీలో ఏ రకమైన రుగ్మతలు ఉన్నా కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోయి మనం హెల్తీగా ఉంటామండి. సో సిమిలర్గా దీన్ని మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఆవులకి గేదెలకి కూడా వాటికి పాలు ఇచ్చే జంతువులు అన్నింటికి కూడా ఇది పెడతా ఉంటారు బాగా. ఇది ఎప్పుడైతే పెడతారో న్యాచురల్గా ఈ పాలు బాగా ఇంక్రీజ్ చేసి క్వాంటిటీని బాగా ఇచ్చే శక్తి వస్తుంది అనమాట వాడికి. సో అది మానేసి మనందరం కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఇటువంటి అన్నీ మానేసి ఇంజక్షన్ల మీద డిపెండ్ అయిపోయారండి ఎక్కువ. ఈ ఆవులు గేదెలకు అన్నింటి కూడా ఆర్టిఫిషియల్గా ఇంజక్షన్లు ఇచ్చి ఎక్కువ పాలని వృద్ధి చేయడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన ఛానల్లో మధ్య మధ్యలో మీకు హెర్బల్ మొక్కల గురించి పరిచయం చేస్తున్నాను. ఇంతకుముందు రణపాల గురించి కూడా మీకు చెప్పాను. రణపాల వీడియో ఇప్పుడు దగ్గర దగ్గర 100,000 మంది దగ్గరలో ఉన్నారండి చూసేవాళ్ళు. సో మీరు కూడా చూడండి, చూడకపోయి ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పెంచుకోవడం ఎట్లా? ఇదేం లేదండి, సింపుల్ అండి. ఈ కాడ తెంపి పెడితే కూడా మనకి వచ్చేస్తుందండి, ఎక్కడ పెడితే అక్కడ వచ్చేస్తుంది. అలాగే దీనికి పూలు వచ్చినప్పుడు విత్తనాలు కూడా వస్తాయి. సో ఆ విత్తనాలతో కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అంత ఈజీగా పెరుగుతుంది కుండీల్లో ఇది. ఒకవేళ మీ గార్డెన్లో లేకపోయి ఉంటుంటే ఆ విధంగా తెచ్చుకుని పెంచుకోవచ్చు. సో తప్పకుండా పెంచుకోండి మీ గార్డెన్లో. సో దీని ఆకంతా కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తాను. హార్వెస్ట్ చేసి దీన్ని పప్పు ఎలా ఉండాలన్నది కూడా ఒక వీడియో చేస్తానండి మన వంటల ఛానల్లో. మీరు ఎవరైనా నా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో ఈ మొక్క గురించి అంతా కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. సో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది, మీ అందరూ కుండీలో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క. నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి.
ఇంకో మంచి వీడియోలో మేము ముందుకు వస్తాను. స్క్రీన్ మీద ఇప్పుడు మీకు 4 వీడియోలు కనబడుతున్నాయి, మీరు చూడండి. ఆ వీడియోస్ చాలా నచ్చుతాయి మీకు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నమస్తే, థ్యాంక్ యూ. దీంతో పప్పు ఎలా ఉండాలనేది మన కుకింగ్ ఛానల్లో చూద్దామండి.